నంజల జిల్లా పాపిలి మండలం కొచ్చెరువు గ్రామం చెందిన లద్దగిరి శ్రీను ఇన్నలే 8వ తేదీన హత్య చేసిన నిందితులను పట్టుకొని మంగళవారం డోన్ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను డోన్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఆయన మాట్లాడుతూ కొచ్చెరువు గ్రామం చెందిన లద్దగిరి శ్రీను మైనింగ్ ప్రకారం చేసేవాళ్లని, అదే గ్రామానికి చెందిన జనార్దన్ నాయుడు శుద్ధ వ్యాపారం చేసేవాళ్లని, జనార్దన్ నాయుడికి సంబంధించిన శుద్ధ గనికి లీజులు లేవని మైనింగ్ అధికారులకు చెప్పి వాటిని సీజ్ చేపించాలన్న కక్షతో జనార్దన్ నాయుడు లద్దగిరి శ్రీను చంపడానికి గ్రామానికి చెందిన లక్ష్మణ్కు చెప్పగా లక్ష్మణ్న తనకు పరిచయమున్న కిరాయి హంతకులతో చర్చించి శ్రీనివాసును చంపడానికి 6 లక్షల రూపాయలకు ఒప్పుకొని లద్దగిరి శ్రీను హతమార్చినట్లు తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. జలదుర్గం పోలీస్ స్టేషన్ బావిపల్లి సమీపంలో కొచ్చెరువుకు చెందిన లద్దగిరి శ్రీనివాసులు మైన్ ఓనరు. అతను స్కూటీ మీద వెళ్తా ఉంటే అతన్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ప్రస్తుతానికి అప్పుడు ఏమి క్లూస్ లేవు, ఎందుకంటే ఐ విట్నెస్ కానీ ఎవరు లేరు. దాని మీద పాపిలి సిఐ గారిని, జలదుర్గం ఎస్ఐ గారిని, పాపిలి ఎస్ఐ వీరితోటి ఒక 2 టీములు ఫామ్ చేసి గట్టిగా దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో తేలింది ఏంటంటే కొచ్చెరువుకి చెందిన జనార్దన్ నాయుడు అని చెప్పి అతను కూడా అంతకుముందు మైనింగ్ చేస్తున్నాడు. దాని మీద ఇప్పుడు ప్రస్తుతం మైనింగ్ లీజ్ అయిపోయినందువల్ల ఆపేస్తున్నాడు. అతను వెహికల్స్ని మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి పట్టించి అతనికి ఆర్థికంగా నష్టం కలిగించాడని చెప్పి లద్దగిరి శ్రీనివాస్ మీద కక్ష పెంచుకుని ఇతను ఎట్లయినా చంపేయాలని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చి దాని మీద ఈ లక్ష్మణ అని చెప్పి అతనికి లద్దగిరి శ్రీనివాసులకి, తర్వాత ఈ జనార్దన్ నాయుడికి తెలిసిన అతనే సేమ్ క్యాష్ అతను చండ్రపల్లి, అతన్ని సంప్రదించి అతను ఆల్రెడీ మర్డర్ కేసులో శిక్షపడి జైలు శిక్ష 6 సంవత్సరాలు అనుభవించి వచ్చున్నాడు రౌడీ షీటర్. అతను సంప్రదించి అతనితో పాటు అతనితో మాట్లాడి 6 లక్షల రూపాయలకి ఈ లద్దగిరి శ్రీనివాసుని చంపడానికి ఒక సుపారీ పెట్టుకుని అతను ఈ లక్ష్మణ అనే అతను అతనికి తెలిసిన అది చిప్పగిరి మండలం దౌలతాపురం చెందిన వాళ్ళని తీసుకుని మొత్తం 6 మంది గ్రూప్గా ఏర్పడి అతన్ని దారి కాచి 8వ తేదీన అతను ఒంటరిగా వెళ్తా ఉంటే లద్దగిరి శ్రీనివాస్ అతను అటాక్ చేసి రోకల పండుతోటి కొట్టి కత్తితోటి పొడిచి చంపడం జరిగింది. దాంట్లో మొత్తం 6 లక్షల రూపాయలు సుపారీ కూడా వాళ్ళు ముట్టడం జరిగింది. మొత్తాన్ని జనార్దన్ నాయుడుతో పాటు మిగతా 6 మంది కూడా, 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 57,000 రూపాయలు డబ్బులు, 6 సెల్ ఫోన్లు, 3 మోటార్ బైక్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని రేపు ఉదయం కోర్టులో రిమాండ్ రిపోర్ట్తో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో ఈ మర్డర్ కేసులో దర్యాప్తు చేసి త్వరగా నిందితుల్ని గుర్తించి పట్టుకునే దాంట్లో పాపిలి సిఐ శ్రీరాములు, జలదుర్గం ఎస్ఐ నరేష్, పాపిలి ఎస్ఐ రాకేష్ వాళ్ళ సిబ్బంది బాగా దర్యాప్తు చేశారు. దాని మీద ఎస్పీ గారు వాళ్ళకి రివార్డ్స్ ఇస్తున్నారు.